కమారో అంశం చూద్దామండి. వీళ్ళిద్దరు రాజధాని గట్టలేరు, అందుకే వాళ్ళందరూ పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే గనక, బీజేపీ వస్తే గనక డెఫినెట్ గా రాజధాని కడుతుంది. అదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు సోమవీర్రాజు గారు. అసెంబ్లీని కూడా అబద్ధాలకు కేంద్రంగా మార్చేశారు. నాకు నచ్చల, నాకు నచ్చల. ఎందుకనంటే మీకా సోమవీర్రాజు గారి, సోమవీర్రాజు గారి వ్యాఖ్యలు నాకు నచ్చల. ఎందుకనంటే మేధావుల మౌనం అది నాశనానికి కారణం. అది దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్స్ ఒక విజ్ఞతతో మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా మాట్లాడకూడదు, రెండు అగౌరవంగా మాట్లాడకూడదు, లేదా ప్రజలని కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడకూడదు. ఇది ఎందుకు ఆ పాయింట్స్ అన్నానంటే, ఒక్కసారి ఆ బైట్ విన్న తర్వాత దాని మీద నేను మరింత క్లారిటీ ఇస్తాను. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. చాలు. ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కట్టలేదు, మేము 1500 కోట్లు క్యాపిటల్కి, 1000 కోట్లు విజయవాడ గుంటూరు మధ్యకి ఇచ్చాం, 2500 కోట్లు ఇచ్చాం, చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కట్టలేదన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 క్యాపిటల్ అని చెప్పి ఆయన కట్టలేదన్నారు. వీళ్ళిద్దరు కట్టకపోవడంతో రైతులు పాదయాత్ర చేస్తున్నారు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తున్నది నిజం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు 3 రాజధానులు అన్నది నిజం. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఒక స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటున్నానంటే, ఎలా ఉందంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన తప్పుడోడే, ఈయన తప్పుడోడే, ఆయన అన్యాయం చేశాడు, ఈయన అన్యాయం చేశాడు, ఆయనేం అన్యాయం చేశాడు, ఈయనేం అన్యాయం చేశాడు, ఆయనేం తప్పు చేశాడు, ఈయనేం తప్పు చేశాడు అని చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నేతలకు ఉంది. అసలు తప్పు అంతా చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు. మరి ఎందుకన్నానంటే, ఆ మాట ఆయన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రులు ఎవరున్నారండి? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి ప్రభుత్వాన్ని నడిపింది. కేంద్రంలో ఇక్కడి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు, అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, మాణిక్యాలరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉండి బీజేపీ కట్టలేదా? సరే, మీరు డబ్బులు ఇచ్చారన్నారు. ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు? ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు? నరేంద్ర మోదీ గారు. ల్యాండ్ పూలింగ్కి అనుమతి ఇచ్చింది ఎవరు? బీజేపీయే కదా. ఇది బ్రహ్మాండమైనటువంటి పాలసీ అని చెప్పింది మీరే కదా. మరి ల్యాండ్ పాలసీ అయింది. మరి అసెంబ్లీ ఇనాగ్రేట్ చేసింది ఎవరు? మండలి ఇనాగ్రేట్ చేసింది ఎవరు? మరి మండల్లో సోమవీర్రాజు గారు సోమవీర్రాజు గారు సభ్యులుగా ఉన్నారు కదా, హైకోర్టు ఆయన ఉన్నారు కదా, మండల్లో సభ్యులుగా ఉంటే ఎవరు గడితే కూర్చున్నారు మండల్లో? మండలం ఏమన్నా ఆకాశంలో ఉందా, లేకపోతే మా ఊర్లో ఉందా, వాళ్ళ ఊర్లో ఉందా, మీ ఊర్లో ఉందా అండి? మండలి అమరావతిలోనే కదా ఉంది, అక్కడే కదా ఉంది. మరి మండల్లో కూర్చున్నారు, కట్టలేదంటారు ఏంది ఆయన? మండలి కట్టారు కదా. అసెంబ్లీలో ఇప్పుడు డిబేట్ జరుగుతుంది, హైకోర్టు ఉత్తర్వులు అక్కడి నుంచే వస్తున్నాయి కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం మనం చెప్పాక తాత్కాలిక అంటాం, అవన్నీ కట్టాడు, మిగిలిన ఏదో అద్భుతంగా కట్టాలనుకున్నటువంటి ఆ ప్రయత్నానికి కుదరలా. 14,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి ఇప్పుడు కట్టారు. 7 లక్షల స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ కట్టి ఉంది, అక్కడ పూర్తయి ఉంది. ఇంకొక 8 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాల్సింది, సగమో 50% అయ్యి ఉంది. ఇప్పుడు 14,000 కోట్లు కట్టారు, ఇంకా 6,000 కోట్లు కడితే అవన్నీ కంప్లీట్ అవుతాయని కదా మొన్న ఇచ్చింది గవర్నమెంట్ రిపోర్టు. 6,000 కూడా 3,000 4,000 ఇస్తే చాలని చెప్పారు కదా, ప్రభుత్వం ఇచ్చింది కదా రిపోర్టు. మరి సోమవీర్రాజు గారు ఏం చెప్తారండి? మాట చెప్పేటప్పుడు మేధావులు, విజ్ఞానవంతులు, లేకపోతే రాజకీయ నాయకులు కొంచెం పద్ధతిగా ఆలోచనాత్మకంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు పావలా కట్టాడు, లేకపోతే 20 పైసలు కట్టాడు, లేదా 5 పైసలే కట్టాడు, ఆయన కొంత కట్టాడు, ఈయన అసలు కట్టలేదు, ఈయన 3 రాజధానులు అని చెప్పి నాడందరూ ప్రజలు వేధిస్తున్నారు. ఆయన తప్పే, ఇందే తప్పేనంటే ఇదేం పద్ధతి అండి? ఆ రోజు ఉంది మీరే కదా, మరి వాళ్ళతోనే ఉన్నారు, మరి మీరు వాళ్ళతో ఉండి, మరి మీరు తప్పు అని అంటే ఆయన తప్పు అని అంటే మరి మీదేంది, మీది రైటా? అంటే ఈయన ఎందుకు ప్రతిసారి, ఈయన టార్గెట్ ఏంటండి అసలు? అసలు ఏం లేదండి, ఏ ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు తప్పు, జగన్మోహన్ రెడ్డి తప్పే అని చెప్పటం వాళ్ళది ఒక రకమైనటువంటిది, ఒక పాలసీ, ఒక సైకో పాలసీ విధానం అని అంటాం. ఎందుకంటే ఈ ఒక్క విషయం, మిగిలిన విషయం నేను కాదు, సూటిగా తప్పుని తప్పని చెప్పారు. ఎస్, ఆయన చేసింది ఈ తప్పు, తప్పని చెప్పానండి. ఆయన ఇదిగో ఇవన్నీ కట్టలేదు, ఇవన్నీ కడతానని, ఇంత కట్టాడు, ఇంత కట్టలేదు అని చెప్పాలి.
అలా కాకుండా ఆయన కట్టలేదు ఈయన కట్టలేదు అందుకే రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఏందండి మాట్లాడేది? నువ్వు మండల్లో కూర్చున్నప్పుడు వీర్రాజు గారు మండలి ఎవరు మండల్లో కూర్చున్నారు ఆయన ఎవరు కట్టిన మండల్లో? ఆంధ్రప్రదేశ్ 1500 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే కదా. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపిన డబ్బులతో కట్టినటువంటి మండలం ఆయన కూర్చున్నాడు. మరి శాసనసభ ఇప్పుడు జరుగుతుంది, హైకోర్టు అక్కడే ఉంది, మరి ఆయన వెళ్ళే రోడ్లు అవే, దానికి లింక్ అయిన రోడ్లు అవే, మరి ఆయన కట్టలేదు ఈయన కట్టలేదు అని అంటే ఆయన కట్టింది 25% 30% 40% కట్టాడు. ఈయన ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదు. అది స్పష్టంగా చెప్పాలి. మేధావులు ఎలా ఉండారంటేనండి, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు మనం చాలామందిని చూసాం. వాళ్ళు అమ్మో ఎంతటి మేధావుతత్వం కనపడుతుంది అనుకున్నారు. మామూలుగా అమ్మో వాళ్ళని అసలు మామూలు బరాయించడం సాధ్యం కాదు. కాదు, వీళ్ళని తిడితే వీళ్ళు ఫీల్ అవుతారేమో అని ఇంకొకరిని కూడా తిడుతూ, అంటే మేము మేధావులం, మేము మేధావులం కాబట్టి అటు చంద్రబాబు నాయుడిని తిడుతున్నాము, ఇటు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాము, మే మేధావులం అని చెప్తున్నారు ప్రజలు. మీ మేధావితనాన్ని, మీ ఆలోచనని, మీ మేధస్సుని, మీ విజ్ఞతని, మీ గొప్పతనాన్ని, మీ సంస్కారాన్ని, మీ నేను అన్న అలా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు గమనిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికం అంటాం తప్పు, అది తప్పు అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో ఒక 6 నెలలు ముందు కనుక ఇవన్నీ ఇనాగ్రేట్ చేసేసి కంప్లీట్ చేసినట్టయితే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఉద్యోగులు మొత్తం అక్కడ ఉండేవాళ్ళు. అది ఆలస్యమైంది, ఆ 25% కంప్లీట్ చేయాల్సింది, అది చేసింది తప్పు అని చెప్పాలి. తప్పును తప్పు అని చెప్పాలి, రైట్ను రైట్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది, అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని రాజధానికి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఉంచుతానని చెప్పి, ఇక్కడే చేస్తానని చెప్పని తర్వాత ఆయన ఒక్క ఇటుకరాయి పెట్టకుండా ఈరోజు ఇంతటి విధ్వంసానికి లేదా ఇంతటి అన్యాయం ఇంత జరుగుతున్నటువంటి కారణాలకు ఆయన కారణభూతం అయ్యాడు. ఇది ఆయన చేసిన తప్పు అని చెప్పాలి. తప్పు తప్పు అని చెప్పడానికి భయమే, రైట్ రైట్ అని చెప్పడానికి భయమే అంటే ఊరక మేము మేధావులం, మేధావులు అని చెప్పి జుట్టు నరిస్తే కాదు కదండి మేధావితత్వం వచ్చేది. కొంచెం పద్ధతి, ప్రజలు మనల్ని, ప్రజలు చాలా క్లారిటీగా స్పష్టత ఉన్నారు. అందుకని నాకు ఎందుకు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందు సోమవీర్రాజు గారు తర్వాత సోమవీర్రాజు గారుగా మారారు. ఏ ఇప్పుడు ఎట్లా ఉండిద్ది అంటేనండి, దీంట్లో మనం భారతీయ జనతా పార్టీలో 3 రకాలు ఉన్నారు. ఒకటి ఒరిజినల్ బీజేపీ అంటారు, ఒకటేమైనా వైసీపీ బీజేపీ అంటారు, ఒకటేమైనా టీడీపీ బీజేపీ అంటారు. ఈ 3 బీజేపీలు ఎవరు స్టాండ్ వాళ్ళకు ఉండిద్ది అనమాట. ఒక ఆయన ఏమన్నా ఒక రకంగా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. ఈ కన్ఫ్యూషన్ తోటి పూర్తిగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా 3 ముక్కలాట చేసేసి మామూలుగా 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అమరావతిని ధ్వంసం చేశారో, ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా భారతీయ జనతా పార్టీని 3 ముక్కలుగా ధ్వంసం చేశారండి. లేకపోతే ఇలా మాట్లాడకూడదు, స్ట్రైట్గా మాట్లాడాలి. అప్పుడు విశ్వసనీయత పెరిగిద్ది, వాళ్ళ మీద నమ్మకం పెరిగిద్ది. మరి అలా కాకుండా మరి ఇన్ని 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు కట్టలేదని చెప్పని పోయి 1500 కోట్లు ఏమైనాయని చెప్పని ఈయన పోయి కేంద్రం దగ్గర పోయి సిబిఐ ఎంక్వైరీ చేపించి, ఈడీ ఎంక్వైరీ చేపించి, వాళ్ళిద్దరి చేత వచ్చి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లాలిగా. మరి ఏం చేసి జరిగినా అసలు ఏం ఉండదండి. అసలు అంత అబద్ధాలు, అంతా ప్రజలను ఒక పాదయాత్ర టైంలో కూడా అమిత్ షా గారు వచ్చి మీరు పాదయాత్రలు ఎందుకు పాల్గొనలేదని చెప్పే వరకు వీళ్ళకు డెసిషన్ తీసుకోలేకపోయారు. అది పాలసీ మ్యాటరు. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ వేసిందండి. ఎస్ఎల్పి వేయటంతో వెంటనే జీవీఎల్ నరసింహారావు గారు విశాఖలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంది, మాది కాదు, కానీ మేము కేంద్రం నుంచి నిధులు ఇచ్చాము, కానీ అక్కడ భూములు ఇచ్చారు, కానీ అక్కడ న్యాయం చెయ్యాలి. ఇదేందండి, ఇదేం తపలాటకం, ఇదేం తాటాకవారం, అక్కడ ఏం కానీ ఈయన ఇక్కడ పెడతారు. అసలు పాపం ఆ జనాన్ని నిజంగా అండి, ప్రజల్ని ఇంత బాధ పెట్టి, ఇంత అన్యాయం చేసి, ఇంత రాష్ట్రాన్ని ఇంత విధ్వంసం చేసి, ఇంత చేసినటువంటి వాళ్ళు మాత్రం ఎవరైతే ఆ రాష్ట్రానికి అన్యాయం చేశారో వాళ్ళకి మాత్రం ఎప్పుడొకప్పుడు అండి భగవంతుడు ఉంటే మాత్రం వాళ్ళకైతే నష్టం తప్పదండి. ఇది ప్రజలు ఇలానే అనుకుంటున్నారండి, గేమ్ ఆడుతుంటే తప్పు కదండి. నిజం నిజం చెప్పాలి, అబద్ధం అబద్ధం చెప్పాలి, అట్లా చెప్పరు అన్నమాట. మొన్న చెప్పినట్టు మేధావులు మేధావులు విజ్ఞానవంతులు తావులు వెళ్ళిపోతున్నారు రాష్ట్రం. ఎక్కడున్నారండి బాబు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఇద్దరు చూసి మనం అనుకోవటమే. వాళ్ళకి వాళ్ళకి సవాలక్ష ఉంటాయి. ఎస్ పోలవరం మీద స్పష్టంగా చెప్పండి ఏం చేశారు, మర్చిపోతారు సబ్జెక్ట్ అదే కదా, దాని మీద మాట్లాడదాం. నెక్స్ట్ నెక్స్ట్ ఉందండి, పవన్ కళ్యాణ్ వర్సెస్ రోజా,
ఇద్దరు సినిమా సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళే, ముఖ్యంగా నిన్న అన్నారు పవన్ కళ్యాణ్ గారు